నాస్తికత్వం అనే దానికి కరెక్ట్ డెఫినేషన్ ఏంటి అని అంటే ఈరోజు తెలియదులే కానీ గత పదిహేను రోజులుగా ఎప్పుడైతే ఇరవై ఏడవ తారీఖు వీడియో వైరల్ అయింది పంతొమ్మిదవ తారీఖు ఆ వీడియో జరిగింది మరి ఇన్ని రోజులు ఎందుకు టైం పట్టిందంటే దానికి రకరకాల కారణాలు వాళ్ళు చెప్తూ వచ్చారు అవన్నీ ఏమైనా కానీ భగవంతుడు ఎందుకు అవతరించాడు అనే దానికంటే ఆ అవతరణలో భగవంతుడు నేర్పింది ఏంటి అనేది తెలుసుకోవడం అది తెలియచేయడం సమాజానికి హితం దాన్ని వదిలేసి భగవంతుడు ఎలా అవతరించాడని అవతరణల లోపాలు లేకపోతే కామరూపిణి అంటే ఇంకో రకంగా చెప్తూ ఇలాంటి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆ మీటింగ్ స్టార్ట్ అవ్వడమే మొదలు అందరు జనాలు అక్కడ ఎంతమంది వంద మంది ఉన్నారా ఆ ఉన్నాం ఒకసారి అందరు జయ భీమనండి అని భీమ్ అనిపించేసి ఆ తర్వాత ఈ హేళన స్టార్ట్ చేసి ఒక అంటే సరస్వతీదేవి అమ్మవారిగా కంటే ఒక ఆడాం దేవత అలా అసలు వివక్షత లేకపోతే మనం ఏం మాట్లాడుతున్నాం మనం మాట్లాడేదాంతో సమాజం ఏం నేర్చుకుంటుంది అనేది కూడా వదిలేసి నిజంగా అసమానతలని తొలగించాలి అంటే కులం పేరు ఎత్తకూడదు నీరేం కులం రా అని అడగడంతోనే వివక్షత మొదలవుతుంది కానీ మన కులం ఇది మన కులం ఇది మన కులం ఇది కాబట్టే ఇలా జరుగుతుందని మీటింగ్లో ఒకటికి ఇరవై సార్లు కులం గురించి మాట్లాడుతూ ధర్మంగా భావించే ప్రతి ఒక పది అవతారాలలో కూడా రాముడు అంటే ఎలాగ రాజుగా ఉండాలో చెప్పారు కృష్ణుడు అంటే అహింసను ఏమంటారు ఎక్కడైతే అధర్మం ఉంటుందో ఆ ధర్మాన్ని ఎలా నాశనం చేయాలనే దానికి చెప్పారు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విధి విధానం చెప్పారు ఆ విధి విధానాలను తిట్టుకుంటూ మన కులం ఇది మన కులం ఇది అని ప్రతి పదే 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 కుల ప్రస్తావన తెచ్చే వీళ్ళు నిజంగా అంబేద్కర్ వాదుల అంబేద్కర్ పేరు చెప్పని బైరి కొత్త దుకాన్లు తెరిచారు ఏందంటే హిందూ సమాజం నుంచి ఎస్సీ సమాజాన్ని విడదీసి పాలించాలని దానివల్ల వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉన్నాయో మనకు తెలియదు మరీ ముఖ్యంగా రాముణ్ణి తీడతారు మళ్ళీ రామాయణం రాసింది వాల్మీకి ఆయనవి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవారు మళ్ళీ ఒక దళితుడు రాసిన వా రామాయణాన్ని నుక్కించపరుస్తున్నావు వాళ్ళ ఇదెక్కడ దళిత వాదం అండి సరస్వతి మాత గురించి చెప్తాడు సరస్వతి మాత ఒట్టి మ్యూజిక్ టీచర్ అని మ్యూజిక్ బి ఒక కళ అండి ఒక చేతిలో వీణ ఒక చేతిలో పుస్తకం ఉంటారు అమ్మవారికి అలాంటి అమ్మవారిని కించపరుచుకుంటా హీలన చేసుకుంటా కామరూపణి అంటే ఆయన కామరూపణి అంటే ఆయన కళ్ళలో కనిపిస్తుందో ఏమో అని దానికి మీనింగ్ అని వేసిన కొడుకాడు డేంజర్ల రాజేష్ గాడు అరవై నాలుగు కళాలలో నాకు విద్యను నేర్పించి నాకు ప్ర విద్యను ప్రసాదించి తల్లి అని భక్తులు కోరుకునే దాన్ని మీనింగ్ అంటారు నేను చదివిన మా మోనన్న గారు చెప్పారు దానికి సో అలాంటి మీనింగ్ని వాడు కామం ఆలోచన వాడు అనుకునే విధంగా ఆలోచన పెట్టుకొని మాట్లాడుతుండు బహుశాడు ఒక అమ్మాయ్య కూర్తే అసోంటి మాటలు రావు ఆడు ఎంతమంది కూర్టీ అందుకే అసోంటి మాటలు మాట్లాడుతూ